హరే కృష్ణ, ఈరోజు నేను మీతో ఒక అద్భుతమైన విషయాన్ని చెప్పాలనుకుంటున్నాను. ఇష్కాన్ నిర్వహించిన మహిళా పాదయాత్ర, అంకిత భావం కల మహిళలు నాయకత్వం వహించిన ఈ ప్రత్యేక పాదయాత్ర ఆనందాన్ని వ్యాప్తి చేయడం, గురువు మరియు కృష్ణులకు సేవ చేయడం మరియు సనాతన ధర్మబోధనలతో ప్రజలను ప్రేరేపించడం. ఈ మహిళా పాదయాత్ర అనేది పట్టణాలు, గ్రామాలను సందర్శిస్తూ మహిళలు కలిసే నడిచే ఆధ్యాత్మిక తీర్థయాత్ర. కానీ ఇది కేవలం నడక మాత్రమే కాదు, ఇది భక్తి మరియు ప్రపంచాన్ని మంచి ఆధ్యాత్మిక ప్రదేశంగా మార్చాలనే మంచి ఉద్యమం. గురువు మరియు కృష్ణులను ప్రసన్నం చేసుకోవడమే ఈ పాదయాత్ర ప్రధాన లక్ష్యాల్లో ఒకటి. ఈ ప్రయాణంలో పాల్గొనే స్త్రీలు తమ ఆధ్యాత్మిక మార్గదర్శకులకు మరియు శ్రీకృష్ణునికి ఎంతో అంకితమై ఉంటారు. భగవద్గీత బోధనలను వ్యాప్తి చేయడం, పవిత్రమైన ఆహారాన్ని, ఆహారమైన ప్రసాదాన్ని పంచుకోవడం అనే ఉద్దేశంతో వారు నడుస్తారు. భగవద్గీత ఒక పవిత్ర గ్రంథం. ఇది నీతివంతమైన మరియు సంతృప్తికరమైన జీవితాన్ని ఎలా గడపాలో జ్ఞానం మరియు మార్గదర్శకత్వాన్ని అందిస్తుంది. ఇది జీవితానికి ఒక మాన్యువల్ వంటిది. సమస్యలను ఎలా ఎదుర్కోవాలో, మంచి నిర్ణయాలను ఎలా తీసుకోవాలో మరియు అంతర్గత శాంతిని ఎలా కనుగొనాలో నేర్పుతుంది. పాదయాత్ర సందర్భంగా మహిళలు తాము కలిసిన వారికి భగవద్గీత గ్రంథాలను పంపిణీ చేస్తారు. ఇలా చేయడం ద్వారా ఆధ్యాత్మిక జ్ఞానానికి, జ్ఞానోదయానికి బీజాలు వేస్తూ ఉన్నారు. భగవద్గీత పంపిణీతో పాటు ప్రసాదాల పంపిణీ పైన పాదయాత్ర దృష్టి సారించింది. ప్రసాదం అనేది శ్రీకృష్ణుడికి సమర్పించిన ఆహారం మరియు ఆశీర్వాదంగా భావిస్తారు. ఇది కేవలం ఆహారం మాత్రమే కాదు, దైవానుగ్రహాన్ని కలిగి ఉన్న ఆహారం. మహిళలు అందరూ ప్రసాదాలు పంచుకుంటూ కృష్ణుని కరుణను, ప్రేమను వ్యాప్తి చేస్తున్నారు. సనాతన ధర్మం ప్రచారం చేయడానికి ఈ ప్రయాణం చక్కని ఉదాహరణ. నిత్య జీవన విధానంగా పిలువబడే సనాతన ధర్మం కరుణ, వినయం మరియు నిస్వార్థ సేవ వంటి విలువలకు ప్రాధాన్యత ఇస్తుంది. ఈ పాదయాత్రలో మహిళలు ఈ విలువలను ప్రతిబింబిస్తూ ఉన్నారు. సాంప్రదాయంగా వారు వినయంతో నడుస్తారు, భక్తిగా వారు నడిచే దారిలో కృష్ణ భక్తిని వ్యాప్తి చేస్తారు. ఈ మహిళల పాదయాత్రలో మేము ఒక దేవాలయం నుండి ఇష్కాన్ మందిరం వరకు నడుస్తున్నప్పుడు మేము మహామంత్రం అయిన హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే అనే కీర్తనలను కూడా చేశాము. ఇది ఆనందకరమైన గానం మరియు శ్రీకృష్ణుడికి అంకితం చేయబడిన జపం. ఈ కీర్తనలు భగవంతునితో కలవడానికి మరియు సమాజాలను ఏకతాటిపైకి తీసుకురావడానికి ఒక అందమైన మార్గం. కృష్ణుని పవిత్ర నామాల ఆధ్యాత్మిక వాతావరణం అంతటా నింపుతుంది.
ప్రశాంతమైన మరియు ఉత్తేజకరమైన వాతావరణాన్ని సృష్టిస్తుంది. అన్ని వర్గాల ప్రజలు ఆనందంతో హరినామ సంకీర్తన చేస్తూ నృత్యాలు చేస్తారు. ఆధ్యాత్మిక జ్ఞానాన్ని వ్యాప్తి చేయడంలో, సమాజాన్ని ఉద్ధరించడంలో మహిళలది కీలక పాత్ర అని ఇది చూపిస్తుంది. ఈ పాదయాత్రలో పాల్గొనడం ద్వారా ఈ మహిళలు ఇతరులకు తమ భక్తి సేవా మార్గాన్ని అనుసరించేలా ప్రేరేపిస్తారు. ఈ ప్రయాణం కేవలం శారీరక నడకకు సంబంధించినది కాదు, ఇది ప్రతివారి ఆధ్యాత్మిక ప్రయాణం గురించి సంబంధించినది. గురువు మరియు కృష్ణుల సేవకు తమను తాము అంకితం చేసుకున్నప్పుడు వారి హృదయాలలో జరిగే పరివర్తన. ఇష్కాన్ చేపట్టిన మహిళా పాదయాత్ర ఒక శక్తివంతమైన, స్ఫూర్తిదాయకమైన కార్యక్రమం. ప్రజలను ఏకతాటిపైకి తెచ్చి భగవద్గీత బోధనలను వ్యాప్తి చేసి ప్రసాదంలోని దివ్యానుగ్రహాన్ని పంచే ప్రయాణం ఇది. ఇది సనాతన ధర్మ విలువలకు నిదర్శనం మరియు భక్తియుత సేవ యొక్క నిజమైన అర్థాన్ని మనకు చూపించే ప్రయాణం. ఈ అద్భుతమైన మహిళలు మరియు వారి ప్రయాణం నుండి మనమందరం ప్రేరణ పొందుదాం. ఇలాంటి మహిళలను ఆదర్శంగా తీసుకుని మన జీవితాల్లోకి మరికొంత భక్తిని తీసుకురావడానికి ప్రయత్నిద్దాం. హరే కృష్ణ.